అక్క సుశీల మాట్లాడుతుందంట ఒకసారి మాట్లాడండి అభిమాన దేవుళ్ళందరికీ నమస్కారం దేవుడు ఉన్నాడో నాకు తెలియదు గానీ నా అభిమానుల్లోనే నేను దేవుణ్ణి చూసుకుంటాను నా వెల్ విషర్స్ శ్రేయోభిలాషుల్లోనే దేవుణ్ణి చూసుకుంటాను నా వృత్తే నా దైవాని అనుకునే మనిషి నాన్న ఈరోజు నాన్న మనలో ఉన్నారు మనందర్నీ ఇలా కలిపారు నాన్నతో కలిపితేనే మనం రైట్ ఆయన అందరూ మనందర్నీ మా ఫ్యామిలీ అందర్నీ చాలా ప్రేమతో అమ్మ నాన్న మా అందరి చుట్టూ ఒక వల వేసి వెళ్ళారు అలాగే అభిమానులందర్నీ ఇంత పెద్ద ఫ్యామిలీని మాకు ఇచ్చారు మనందరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఆయన ఆశ ఎప్పుడు అనేవారు నా ఆస్తి నా సంతోషం అన్నీ నాకు దొరికే ఆశీర్వాదాలే మీరందరూ ఇలా అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఉన్ననాళ్ళు సంతోషంగా ఇలా సంతోషంగా ఉన్నారు సరే మనంకొస్తే ఆయన చివరి వరకు నటిస్తూనే ఉంటారని నటిస్తూ మనకి మనవని అందించారు మనంకొస్తే నాగార్జున నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది మా తమ్ముడని కానీ చెప్పుకోని కానీ ఎంతైనా చెప్పొచ్చు కానీ అద్భుతంగా యాక్ట్ చేశాడు నాకు ఇష్టమైన సినిమా ఇది అట రెండు జనరేషన్స్ని కలిపి ఎంతో బ్రహ్మాండంగా యాక్ట్ చేసి యాక్చువల్లీ నిజ జీవితంలో కూడా తను ఒక బ్రిడ్జ్ నాన్నగారు వారసత్వం అందుకుని నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా తనే బ్రిడ్జ్ ఇక చైతన్యంకి వస్తే అటు తాతగారు దగ్గర యాక్ట్ చేయటం చాలా ఇబ్బందే వాళ్ళిద్దరికిద్దరే కానీ బ్రహ్మాండంగా ఈజీగా యాక్ట్ చేసి బ్రహ్మాండంగా నిరూపించుకున్నాడు ఇంకా మా బుడ్డి అఖిల్ సిసింద్రితోనే తెరకు పరిచయం అయ్యి మళ్ళీ మనంలో మళ్ళీ కొద్దిసేపు 1 మినిట్ 2 మినిట్స్ ఉన్నా కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సో మనం అందరం అఖిల్ ఎంతో ముందుకు బ్రహ్మాండంగా సాగిపోవాలని మనందరం ఆశీర్వదిద్దాం అమ్మ నాన్న ఆశీస్సులు తనతో ఎప్పుడు ఉంటాయి అఖిల్ నాన్న మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ సో మీరు అందరూ ఒకసారి లెగ్స్ నుంచి ఉంటే మనంలో లాస్ట్ ఆ 3 వాక్యాలు పలికాం కదా అది మళ్ళీ మనందరం కలిసి పలుకుతాం నానా మీరే మా స్ఫూర్తి మీరే మా ఆర్తి తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన కీర్తి థ్యాంక్ యూ సుశాంత్ కూడా 2 మాటలు మాట్లాడతాడంట బాగున్నారా ఇవాళ తాతగారి బర్త్డే అంటే మనం అందరం ఎంత హుషారుగా ఉండాలి తాతగారిని ఎప్పుడు నవ్వకుండా చూసారా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సో ఈ బర్త్డే కాదు ప్రతి బర్త్డే ఇలాగే మనం సంతోషంగా జరుపుకోవాలి అండ్ మీకు గుర్తే ఉండి ఉంటుంది తాతగారు ప్రతి ఫంక్షన్లో ఎవరన్నా అరుస్తుంటే అలర్ చేయబాకండి డిసిప్లిన్గా ఉండండి అని అనేవారు కానీ నిజం చెప్పాలంటే మనందరికన్నా అల్లరి అంటే తాతగారికే ఇష్టం సో ఒక్కసారి తాతగారి కోసం గోల చేయండి మనతో లేరు అని అసలు ఎప్పుడూ అనుకోవద్దు మనందరిలోనే ఉన్నారు మనతోనే ఉంటారు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ ఓకే సో ఈరోజు మనం 100 డేస్ ఫంక్షన్ అలాగే ఇంకొక వేడుక అని కూడా చెప్పాము అక్కడే కూర్చొని ఉన్నాడు మన హీరో గారు అక్కినేని నాగ చైతన్య రాబోతున్నటువంటి సినిమా రాముడు కాదు కృష్ణుడు అని అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సినిమాలోని ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒక లైలా కోసం
ఫుట్ టాపింగ్ మ్యూజిక్ నందించారు అరుణ్ రూబెన్స్ గారు. ఇప్పుడు ఒక లైలా కోసం సినిమా ట్రైలర్. నువ్వు నా హస్బెండ్ అయితే శోభరంగదిలో పాలలో విషం కలిపేస్తా. నువ్వు నా పెళ్ళం అయితే ఆ పాలు తాగి చేస్తా. అమ్మాయిల్ని పాడేయటం ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసినంత ఈజీరా? చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కసారి నచ్చకపోతే ఎప్పటికీ నచ్చదు అంతే. 23 ఇయర్స్ యంగ్ గుడ్ లుకింగ్ ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు. ఇలాగే పాపాలు చేస్తే నెక్స్ట్ జన్మల కూడా ఇలాగే అబ్బాయిలా పుడతారు. నేను మాట్లాడేది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. మంచి ఫ్యామిలీ కానీ ఇదొక్కడే తేడాగాడు. తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా. ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? మాకు ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు ఇక్కడ, మీకు ద్వేషించడానికి ఎలా సరిపోతుంది? నువ్వు నచ్చడానికి ఒక్క రీజన్ చెప్పు. ప్రేమకి రీజన్స్ ఉండవు, ఓన్లీ ఇమోషన్స్. ఐ లవ్ యు నందు. ఒక లైలా కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు దేశమంతా తిరిగారు. మరి తన పూజ కోసం, అదే లైలా కోసం ఎక్కడెక్కడ తిరిగారో ఏం చేశారో తెలుసుకోవాలి అనుకుంటే సినిమా విడుదల వరకు మనం వేచి ఉండాల్సిందే. ఈలోగా ఒక పని చేయొచ్చు, అనూప్ రూబెన్స్ గారిని పిలిచి కొన్ని పాటలు పాడమని అడగొచ్చు. వారితో పాటు మిస్టర్ ఆల్ఫోన్జేని కూడా పిలవచ్చు. అనూప్ గారు అండ్ ఆల్ఫోన్జే గారు వేదిక మీదకి రావాలి అండ్ ఒక లైలా కోసం సినిమాలోని కొన్ని పాటలు మాకు వినిపించాలి. చారిపోతే రాతే చలరేగి పోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకోని చిలిపి పన్నులే శృతి మించని. Thank you Anup Garu and thank you Mr. Alphonse, that was superb and thanks to the whole band. థ్యాంక్ యూ. మరి ఇందులో ఎలా కనిపించబోతున్నాడు నాగ చైతన్య, ఏం చేశాడు ఒక్కసారి పాట రూపంలో చూసేద్దాం. సాంగ్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. చంపడానికి ఒక బక్రా గాడి తయారు చేశాను రా. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత.